1982 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీలకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి పెద్దపీట వేసి చేస్తున్నటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను నమ్మి నాకు ఒక చిన్ననాటి మిత్రుడు కలిసి చదువుకున్నాం ఒకే రూమ్లో చెన్నైలో ఉన్నాం ఈరోజు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా అత్యంత సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం మీకందరికీ తెలుసు నవరత్నాల విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీసు బీసీలకు 50% రిజర్వేషన్స్ కల్పించి ప్రతి దాంట్లో కూడా రాజ్యాంగపరంగా అటువంటి అవసరం లేకున్నా కూడా ప్రతి విషయంలో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి అనని చెప్పి బీసీలకు పెద్ద పీట వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాం జనాభా ప్రాతిపదికపైన బీసీలందరికీ కూడా ఎంత శాతం బీసీలు అయితే రాష్ట్రంలో ఉన్నారో అంత శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చట్టసభల్లో కూడా ఆ యొక్క ప్రజా జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఈరోజు గత 6 నెలల పాలన చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈరోజే కాదు ఇంకొక 25 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బీసీలందరూ కూడా ఓటు వేస్తారు అనని బలంగా నమ్ముతూ ఈరోజు దానికి ఒక ఆధారంగా రాష్ట్రంలో నా యొక్క మిత్రుడే కాదు మిగతా చాలామంది బీసీలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ మా జిల్లా నాయకత్వం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ప్రభాకర్ రెడ్డి అన్న మన గౌతమ్ మేకపాటి గౌతమ్ మన ప్రతాప్ అందరి మిగతా అందరి ఎమ్మెల్యేలతో కూడా సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లో బీసీలను అందరినీ కూడా సంఘటితం చేసి పార్టీని పటిష్టపరిచి రాబోయేటటువంటి ఎన్నికలను ఫేస్ చేద్దాం తప్పకుండా 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామన్నటువంటి ధీమా వ్యక్తం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఇప్పుడు మీరు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ప్రశ్న అడిగారు ఏందది అంతర్గత విభేదాలు వర్గ రాజకీయాలు అంతే కదా ముఠాతత్వం ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నడుచుకోవాల్సిందే కానీ ఏ ఒక్కరూ కూడా దాన్ని అతిక్రమిస్తే తప్పకుండా మీ అందరికీ తెలుసు గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు పార్టీ లైన్ అన్నటువంటిది ఎవ్వరూ కూడా క్రాస్ కావడానికి లేదు ఏదైనా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా ఒక ఇష్యూ మీద విభేదించినట్లయితే పార్టీ అధ్యక్షుల వారికి వచ్చి చెప్పాలే కానీ పత్రికాముఖంగా వెల్లడించడం అన్నటువంటిది సమంజసం కాదు అటువంటిది ఎవరైనా చేస్తే మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నామన్నటువంటిది
ఎవరిని కూడా, అది ఎవరైనా కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చర్యలు అన్నటువంటివి తప్పవు అన్నటువంటి దాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పార్టీలో లాయల్టీ అన్నదానికి మరి అత్యంత గౌరవ అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా డిసిప్లైన్ అన్నది కూడా అదేవిధంగా ముఖ్యం. అప్పుడే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏ వ్యక్తి అయినా జవ దాటితే మాత్రం, గీత దాటితే మాత్రం చర్యలు తప్పవు.